కామన్మ్యాన్ వాయిస్ మీనందం. ఈరోజు వార్తలకి సమీక్షకి ఆహ్వానం. ప్రధానంగా సాక్షిలో హర్యానాలో హ్యాట్రిక్ అని చెప్తూ చెప్పారు. వాస్తవంగా అన్ని పత్రికలు ఇదే విధంగానే ఇచ్చాయి. బీజేపీ అనూహ్య విజయం, కాశ్మీర్ లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి గెలిచారు. మొత్తంగా చూసినప్పుడు కాశ్మీర్ లో ఇండియా కూటమి, హర్యానాలో బీజేపీ కూటమి. 48 సీట్లు పూర్తి మెజారిటీ బీజేపీకి వచ్చేసింది హర్యానాలో. ఇప్పటి వరకు నిన్న ఉదయం వరకు కూడా కాంగ్రెసే అక్కడ ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారము, ఎగ్జిట్ పోల్స్ మొత్తం దాదాపుగా కాంగ్రెస్కే ఓటేసింది. అయితే అసలు ఊహించని రీతిగా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు. బీజేపీ పుంజుకొని 48 సీట్లలో రాణించేసింది. 90 సీట్లకు గాను 48 అంటే అసలు మంచి మెజారిటీ వచ్చినట్టే. కాంగ్రెస్కి 37తో సర్దుకునేసింది. ఎన్ఎల్డి 2, స్వతంత్రులు 3. ఆపు కొంత మంచి ఇవి చూపిస్తుంది, రిజల్ట్ చూపిస్తుంది అని చెప్పి ఊహించారు. ఒక్క సీటు కూడా రాలా అక్కడ. అదే పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో ఫలితాలు ఇంకొక రకంగా ఉన్నింది. అక్కడ 370ని రద్దు చేసేసి ఈసారి బలంగా బీజేపీ 15 ఎన్నికలు లేకుండా చేసి అక్కడ బలంగా నిలదొక్కుందాము, అధికారానికి వచ్చేద్దామని చెప్పేసి బీజేపీ ఊహించింది. అయితే దానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చినాయి. నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళకి 42, బీజేపీకి 29, కాంగ్రెస్ 6, పీడీపీకి 9, జేపీసీ 1, సిపిఎం 1, ఆమ్ ఆద్మీ పార్టీ 1, స్వతంత్రులు 7. మొత్తం మీద అక్కడ పరిస్థితి చూసినప్పుడు వాతావరణం అసలు హంగు వస్తుందని చెప్పి ప్రచారం జరిగింది. రెండు చోట్ల కూడా అన్ని పత్రికలు ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫెయిల్యూర్. ఎప్పుడు ఇట్లా జరిగి ఉండదేమో ఇంత దారుణంగా, కాబట్టి రెండు ఫెయిల్ అయిపోయినాయి. ఒక సిపిఎం పార్టీ కూడా అక్కడ ఒక సీటు గెలిచింది. ఇది 5వసారి అంట అక్కడ గెలవడం. యూసఫ్ తరిగామి ఆయన పేరు, ఆయన అక్కడ గెలిచారు. ఆ తర్వాత ప్రధానమైన వార్తగా చూసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో మద్య వ్యాపారులు హడల్ అంటూ ఒక వార్త. ఇతరులు ఎవరైనా దుకాణాలు దరఖాస్తు వేస్తే అంత చూస్తామంటూ సిండికేట్లు హెచ్చరిక. వీళ్ళంతా కూడా గ్రూప్ అయిపోయినారు. కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించిన నాయకులు కూటమి అయిపోయి వాళ్ళని ఎవరిని కూడా ఏమీకుండా చేస్తుంటారు. దరఖాస్తులు కూడా రాని దొరకు దుకాణాలు 56 అంట. ఒక దరఖాస్తు వచ్చినవి 116, రెండేసి వచ్చినవి 254. లాటరీకి ముందే 426 దుకాణాలు పచ్చముఠాల చేతులకు వెళ్ళిపోయింది. పథకంలో భాగంగానే రాత్రికి రాత్రే 16,000 దరఖాస్తులు వచ్చినాయంట. దానికి 2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వాయిదా వేయించా అని చెప్పి మంత్రి నారాయణ గారు ఒక ఆడియో రిలీజ్ అయిపోయిందంట, వైరల్ అవుతా ఉంది. మద్యం షాపులకు 80 లక్షలు అవుతుంది, 5-6 కలిసి సిండికేట్ అవ్వండి, డబ్బు రెడీ చేసుకోండి, మద్యం షాపులపై మంత్రి నారాయణ ఆడియో వైరల్ అంటూ వార్త కథనము. ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ఫ్రీహోల్డ్ అన్ని సక్రమమే, విశాఖ అసైన్ భూములు నిగ్గు తేల్చిన డిప్యూటీ కలెక్టర్ల బృందం. అది నిన్న మొన్న వార్తల్లోనే వచ్చింది. అక్కడ మొత్తం కూడా వైసీపీ వాళ్ళ బృందాలే ఉండి వాళ్ళకు అనుకూలంగా చేసినారని చెప్పి పుక్కారు ఆంధ్రజ్యోతిలో రాశారు. అయితే అన్ని సక్రమము అని చెప్పేసి పేదల భూములు కాజేశారంటూ కూటమి నేతల ఆరోపణలు. గత ప్రభుత్వంపై 609 ఎకరాలు ఫ్రీహోల్డ్ హడావిడిగా కమిటీ వేసిన కూటమి ప్రభుత్వం అన్ని సక్రమంగా జరిగాయని అధికారుల బృందం నివేదిక ఇచ్చినట్టు చెప్పుకొచ్చినారు. తర్వాత ధర్మవరం సిఐ తల్లి కనబడకుండా పోయింది, ఎతకలేదు అని చెప్పేసి పెద్ద ఆరోపణలు జరుగుతూ ఉంది. అయితే దురదృష్టం ఆమెను చంపేసినారంట, హత్య చేసేస్తారు. ఈ ఎదురింటి యువకుడే ఆ హంతకుడు. మరో శవం మీదనే ఈ స్వర్ణకుమారి శవాన్ని పూర్తి చేశాడంట. రాష్ట్ర హోదాలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు. మొన్న ముచ్చుమరిలో వాసంతి హత్య, నిన్న పుంగనూరులో ముస్లిం బాలికపై అఘాయిత్యం, వరుస ఘటనలతో భయాందోళనలో ప్రజలు. మొత్తం మీద చాలా ఎక్కువగా ఇట్లాంటి దారుణాలు జరుగుతోందని చెప్పి పత్రిక రాసుకొచ్చింది. కిడ్నాప్ అయిన బాలుడు శవమైకి వెళ్ళాడు. తిరుపతి జిల్లా వరగలి కలకలం
గ్రామ సమీపంలో ఉప్పు తేరులో మృతదేహం గుర్తింపు. సోమవారం పిక్అప్ చేసిన ముగ్గురు వ్యక్తులు, వెంటనే పోలీసు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు, వారితో ఇద్దరు పరారు. పోలీసు బాధితులకి ఒక దారుణం, బిడ్డను చంపేశారు. తర్వాత మన సైనిక శక్తి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ పరంగా స్వతంత్ర శక్తివంతమైన దేశంగా అమెరికా. ఆ దేశం మొత్తం సైన్యం 21.27 లక్షలు పైగా. ఆ దేశ యుద్ధ విమానాల సంఖ్య 13,299. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, చైనా, భారతదేశం ఉన్నాయి. దాదాపు మనం 4వ స్థానంలో ఉన్నాం అనేది స్పష్టమవుతుంది. చైనా, అమెరికా మొదటి స్థానంలో ఉంది, చైనా, రష్యా, మన దేశం. అంటే వాస్తవంగా ప్రపంచంలో మనం జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాము, సైనిక శక్తిలో 4వ స్థానంలో ఉన్నాము. జాన్ హఫ్ఫీల్డ్, జెఫ్రీ హెటన్ ఈ మధ్యకాలంలో ఏఐ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఫిజిక్స్ మార్గదర్శకులకు నోబెల్ బహుమతి వచ్చిందంట. చాలా సంతోషం, వీళ్ళు చాలా గొప్ప విజయాలు సాధించారు, అందుకోసం ఈ పురస్కారం ఇస్తున్నారు. నేను ముందే చెప్పాను, నిన్నటి రోజే చెప్పాను, మామూలుగా ఈ నోబెల్ బహుమతి ఎట్లా ఇస్తారు అనేది. నోబెల్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా ఆయన కూడబెట్టిన సంపద అంతా నేను ఖర్చు పెట్టాలని చెప్పేసి పోయినాను ఆయన, అందుకోసం ఖర్చు పెడతాను. అదేవిధంగా విశాఖ ఉప్పుపై శ్వేతపత్రం ఇస్తారంట మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి చెప్పారు ఈ విషయంలో, మా సమస్య పరిష్కారం నా ఒక్క చేతుల్లో లేదని చేతులెత్తాను. ఈ కేంద్ర ప్రభుత్వంతో మనం కూటమి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వమే చేతులు ఎత్తేస్తే ఎట్లా, నా చేతిలో ఒకటి చేతులు లేదంటే ఎట్లా? ఇప్పటి వరకు నేను కాపాడుతాను, ఉద్ధరిస్తాను అని చెప్పారు. అయితే ఉక్కు పరిశ్రమ ఏడ ఏమైపోతుందో రోజు రోజుకు ఒక గండం కనబడుతుంది. ఇప్పటి వరకు కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పోయి ఢిల్లీలో పోయి అడుక్కొని వచ్చినారు. ఈరోజు నిన్నటి రోజు ప్రకటన చేశారు, మన చేతుల్లో లేదు, కేంద్రం ఒప్పుకోవాలి, ఆ శైలి ఒప్పుకోవాలి, ఆ తర్వాత అన్నారు. వాస్తవంగా ఏంది, అసలు మనకి ఇనప గనులు కానీ కేటాయించి, బొగ్గు గనులు కేటాయిస్తే, ప్రభుత్వం దగ్గర ఉండేటివి కొద్ది కేటాయిస్తే మనం వెంటనే తెరుకోగలం, మనం పరిశ్రమ నిలబెట్టుకోవచ్చు. అయితే ఆ పని చేయకుండా మాటలతో కాలయాపన చేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పద్ధతి మాత్రం మన యొక్క ఉక్కు పరిశ్రమ ఏడ ముంచేస్తారో భయమేస్తా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో సపోర్ట్ తెలియజేయండి ఉక్కు పరిశ్రమకి, ఓకేనా? ఆంధ్రజ్యోతిలో కమలం ఖుషి, హర్యానాలో హ్యాట్రిక్ విజయం, జమ్మూ కాశ్మీర్లో గణనీయంగా సీట్లు వచ్చినాయని చెప్పేసి చెప్పొస్తా ఉన్నారు. వాస్తవంగా చూసినప్పుడు నేను ముందే చెప్పినాను కాబట్టి వాళ్ళకి అనూహ్యంగా వచ్చింది. కాబట్టి అసలు ఊహించిన దానికి సంతోషమే కదా, చాలా సంతోషపడిపోతారు. కాశ్మీర్లో అనూహ్యం, అంగాంచలాలన్నీ తలకిందులు, అది ప్రధానంగా. తర్వాత ఆంధ్రాకు అభయం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఖుషి. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మన ఏడుకొండల వాడి ఫోటోని తొమ్మిది బహుకరించినారు. శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో కేంద్ర మంత్రి. మాటలకే పరిమితం అవుతాడారు, చేతల్లో ఏమీ రావడంలే. కాబట్టి ఇది మన రాష్ట్రానికి మాత్రం ఏం ఎట్టాంటి సూచన అనేది అర్థం కావడంలే. ఇప్పటి వరకు 4 నెలలు అవుతా ఉంది, 4 నెలల్లో ఏమీ సాధించలేకపోయినాం ఇప్పటి వరకు పూర్తిగా. అదే అరా కొరక ఇచ్చినామంటా ఉండరు, రాలా. 2,500 కోట్లు పోలవరానికి ఇస్తామని చెప్పేసి గత రెండు వారాలకు ముందే చెప్పినారు. అయితే ఇప్పటి వరకు రాలేదని మళ్ళీ తెలుస్తాను. 2,800 కోట్లు నెల చెప్పినారు, ఈరోజు చెప్పినారు. అది నిజమా, ఖాతా వచ్చిందా రాలేదా, ఖర్చు పెడతాడరా లేదా, అసలు అక్కడ నిర్వాసితులు వేరే ఇవ్వాలి, దాదాపు వాళ్ళకి ఇవ్వాల్సిందే, దాదాపు 30,000 కోట్లకు పైగా బాకీ ఉన్నాం. ఈ నిర్మాణానికి వేరే డయాఫ్రమ్ వాళ్ళు వేరే మళ్ళీ కట్టాలి, వీటన్నిటికీ డబ్బులు మొత్తంగా ఇస్తే కదా, ఏదో సుంగుడు సుంగుడుగా కొద్ది కొద్దిగా వేసినట్టుగా వేస్తూ ఉంటారు. ఎంగిల్ మిత్తులు మీద విధులిచ్చినట్టు విధులిస్తూ ఉంటారు, అది ఆడ సరిపోతుంది, అట్లా కుదరదు కదా. మనకు కావాల్సినంత ఇవ్వాలి వెంటనే, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టుగా చెప్పిన తర్వాత చేయకపోతే ఎట్లా? ప్రజాశక్తిలో కూడా అదే వార్తలే, కాశ్మీర్ ఇండియా బ్లాక్ డే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మంచు కొండల్లో ఎగిరిన ఎర్రజెండా, తరిగామి ఘన విజయం, కుల్గామ్ నుంచి 5వసారి ఎన్నిక, ఎర్రజెండా మిత్రుల మధ్య యూసుఫ్ తరిగామి,
సీఎం కుర్చీ కోసమే సనాతన వాదం. మత ద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. నెల్లూరు February 1 to 3 వరకు సిపిఎం రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశంలో వి శ్రీనివాసరావు గారు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సనాతనవాదం, మనుధర్మం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది, ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటి కూడా ఉద్దేశం దురుద్దేశం ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి సీఎం పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చారు. ఇది ప్రధానమైన వార్తగా ప్రజాశక్తి ఇచ్చింది. ఆ తర్వాత జ్యోష్ణ ఇక లేరు. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదం జరిగిందంట. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. మామూలుగా ఈమె మన లాయర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలుగా ఉంటా ఉంది. అదేవిధంగా శంకర్ రాజేంద్ర ప్రసాద్ ఈయన కూడా ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు అంట. ఆయన భార్య చనిపోవడం చాలా బాధాకరం. ఈ జ్యోష్ణ మృతికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు సంతాపం తెలియజేసినట్టుగా రాసుకొచ్చారు. 16న సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంట. ఆ తర్వాత ప్రధానంగా ఇంకొక వార్త ఇది, చాలా ముఖ్యమైన వార్త ఇది. 9 ఏళ్ల నిఘా, మొసాద్ కోవర్ట్ ఆపరేషన్ గుట్టురట్టు బయటపెట్టిన వాషింగ్టన్ పోస్ట్ కథనం. ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ చాలా పెద్ద ఎత్తున లెబనాన్ మీద దాడులు చేస్తూ వస్తుంది. అక్కడ ఉపయోగించే వాకీటాకీలు లెబనాన్ వాళ్ళు, హిజ్బుల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 9 ఏళ్లకు ముందు కొన్నారు వీళ్ళ దగ్గర. దాన్ని వాళ్ళు ముందే ప్లాన్ చేసి దీన్ని అవసరమైనప్పుడు పేల్చే విధంగా రెడీ చేసి రహస్యంగా అమ్మేస్తారు. ఇది ఇప్పుడు అవసరమైంది కాబట్టి వాళ్ళ యొక్క సిబ్బంది, అదేవిధంగా సైనికుల్ని, హిజ్బుల్లా సైన్యాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్న వాటిని అన్నింటినీ కూడా పేల్చేస్తున్నారు. మనం చూసాం ఈ మధ్యకాలంలో ఫీచర్లు పేలిపోయినాయని చెప్పేసి. అదే మొత్తం 3000 మందికి పైగా చనిపోయినారు. అంటే మన ఇజ్రాయెల్ ఎంత కుట్రపూరితంగా, ఎంత పకడ్బందీ ప్లాన్గా ఒక దేశాన్ని నాశనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందనే దానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం కాల్పడుతుంది. గతంలో మనకు కూడా ఈ పెగాసిస్ స్పైవేర్ అమ్మినారని ప్రచారం అయింది. అది రుజువు చేయలేకపోయినారు మన వాళ్ళు, అది వేరే విషయం. అయితే ఇజ్రాయెల్ నుండి తెప్పించింది నిజమని చెప్పి చాలామంది నిపుణులు చెప్పుకొచ్చినారు. ఆ విధంగా మొత్తం మీద కొన్ని దేశాలని నాశనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇజ్రాయెల్ ముందే ప్లాన్ చేసుకోవడం మంచి దిట్టగా కనబడుతుంది. ఇది ప్రజాశక్తి ఇచ్చిన ప్రధాన వార్తల్లో మనకు కనబడుతుంది. కామన్ వాయిస్ నేను అంది.